నా కొడుకు బయటికి నెట్టేసినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఏం చేశారు, ఎవరూ కూడా పట్టించుకోలేదు అంటే ఆ కుటుంబం మొత్తం తప్పు చేసినట్టే కదా. అందుకనే నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నా కోడలే నాకు ముఖ్యం అంటూ అపర్ణ అనేసరికి కనకం కృష్ణమూర్తి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ, ఆ ఇంట్లో నా కూతురికి ఎలాంటి విలువ లేదని మేము బాధపడ్డాము, కానీ తల్లి లాంటి అత్తగారు దొరికినందుకు మా కూతురు ఎంతో అదృష్టవంతురాలు అంటూ కనకం కృష్ణమూర్తి అయితే చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు. కనకం, నీ కూతురుతో పాటు నాకు కూడా పట్టెడు అన్నం పెట్టగలవా అంటూ అపర్ణ అనేసరికి, అయ్యో ఎంత మాట వదిన గారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాము అంటూ కనకం అయితే చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రాహుల్ రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతూ పార్టీ అయితే చేసుకుంటారు. ఇక తాగిన మత్తులో అన్ని నిజాలు అయితే బయటికి వచ్చేయడంతో ఇక ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా జరగడానికి కారణం వీళ్ళ అంటూ రాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కావ్య ఇంకెప్పటికీ ఇంట్లో అడుగు పెట్టదు, కావ్య కారణంగా అపర్ణ వదిన కూడా ఇంట్లో అడుగు పెట్టదు. ఇక ఇంట్లో ఎవరు కూడా ఏమీ పట్టించుకునే స్థితిలో లేరు. ఇక ఈ రాజ్యం అంతా మనదే. ఇక ఆఫీస్కి కూడా రాజు వెళ్ళే పరిస్థితిలో లేడు. ఇక మనం ఏం చేసినా ఎలా ఉన్నా ఎవరు కూడా అడిగే వాళ్ళే లేరు అంటూ రాహుల్ రుద్రాన్ని మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇవన్నీ విన్న రాజు మాత్రం కోపంతో ఇక రాహుల్ చెంపైతే పగలు కొడతాడు. ఇంత దారుణంగా నువ్వు నన్ను మోసం చేస్తావు అనుకోలేదు, నా భార్య తప్పు లేకపోయినా నా భార్య తప్పు చేసిందని నమ్మించేలా చేసి నా నోటితోనే తనని అనురాని మాటలన్నీ అనేలా చేసి తను బయటికి వెళ్ళిపోయేలా చేశారు. మీరు అసలు మనుషులేనా? నువ్వు ఇంటి ఆడబడుచువి కాకపోయినా అనాథమైనా నిన్ను అందరూ కూడా ఇంటి ఆడబడుచులాగే గౌరవిస్తూ ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తే నువ్వు మాత్రం ఈ ఇంటిని నాశనం చేయాలని చూసావు. నువ్వు అసలు ఆడదానివేనా? నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నిన్ను అత్త అని పిలవాలంటే కూడా నోరు రావడం లేదు. మీ కారణంగా ఏ తప్పు చేయని నా భార్యని దూరం చేసుకున్నాను అనరాని మాటలన్నీ అని తన మనసు ముక్కలైపోయేలా చేశాను. ఇప్పుడు నా తల్లిని కూడా దూరం చేసుకున్నాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నా భార్యకి నా తల్లికి నా మొహం చూపించాలన్నా కానీ నాకు అసహ్యం వేస్తుంది అంటూ ఇక రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఆలోచించకుండా ఎంత పెద్ద తప్పు చేశాను అంటూ రాజు అయితే బాధపడుతూ ఉండగా ఇంతలో స్వప్న అయితే వస్తుంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావా రాజ్? ఆ రోజు నేను చెప్పాను నా చెల్లి ఏ తప్పు చేయదు అని. నిజం తెలుసుకున్న రోజు నిన్ను నువ్వు క్షమించుకోలేవు అని, కానీ నువ్వు ఎవరి మాట వినిపించుకోలేదు. కావ్య తప్పు చేసింది, తనని ఎప్పటికీ క్షమించలేను అంటూ పంతానికి కూర్చున్నావు. ఇప్పుడు నా చెల్లెను మాత్రం నువ్వే వెళ్ళి అడిగినా క్షమించదు, దాన్ని మనసు అంతగా గాయపరిచావు అంటూ స్వప్న కూడా అనేసరికి ఇక రాజు అయితే తను చేసిన తప్పు తెలుసుకుని కుమ్ములిపోతూ ఉంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై అలానే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.